Assalamualaikum warahmatullahi wabarakatuh. Awuz billahi minash shaitani rajim. Bismillah rahman rahim. Quran mariyu hadith la adaranga chusinatlayite kontha mandi Quran mariyu hadith telisina varu Quran mariyu hadithulaku vyatirekanga jeevisthe ganaka ledha Quran loni vakyalanu ammukoni sombu chesukoni ganaka jeevisthe అటువంటి వారు నరకంలో ప్రవేశిస్తారు అని అల్లా సుబ్హానాహు తాలా ప్రళయం రోజు అటువంటి వారిని చూడటానికి కూడా ఇష్టపడడు అని ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయటం జరిగింది. కొంతమంది ఖురాన్ని అమలు చేయాలి అంటే చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి. ఖురాన్లో ఒక ప్రార్థన ఉంది, ఆ ప్రార్థనని మనం చదవాలి, దాని ప్రకారం అల్లాని ప్రార్థించాలి, దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి. అంతేగాని ఆ ప్రార్థనని చించి ఒక తావీజులో పెట్టుకొని ఆ తావీజుని కట్టుకొని మనం అమ్మటం కానీ కట్టుకోవడం కానీ ఇవ్వటం కానీ ఇటువంటివి ఇస్లాం ధర్మం ప్రకారం హరాం మరియు నిషిద్ధం. ఈ విధంగా ఇస్లాం ధర్మంలో లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా చేయకూడిన పనులు చేయొచ్చు అని చెప్పడం, చేయవచ్చు చేయగలిగిన పనులని ఇది చేయకూడదు అని చెప్పడం, ఇలా ఉన్నదానికి లేనిదానికి ఉన్నదానికి ఇది కూడా చేయొచ్చు అది కూడా చేయొచ్చు ఇలా కూడా ఉండొచ్చు అలా కూడా ఉండొచ్చు అని ఎవరైతే ఇష్టం వచ్చినట్టు ఫత్వాలు కానీ సలహాలు కానీ ఇష్టం వచ్చినట్లు ఖురాన్ మరియు హదీసులకి ఆధారంగా కాకుండా ఇష్టం వచ్చినట్లు కనుక చేస్తే అటువంటి వారు నరకంలో ప్రవేశిస్తారు అని చెప్పిన వారు పాటించిన వారు కూడా ఇద్దరు కూడా దీనికి గురవుతారు అని గుర్తుపెట్టుకోవాలని ఖురాన్ మరియు హదీస్ హెచ్చరిస్తూ ఉంది. ఈ విషయాన్ని ఒక ఉదాహరణకి చూసినట్లయితే కొంతమంది కట్నం తీసుకోరు కానీ కట్నం పేరుతోటి ఇస్లాం ధర్మంలో కట్నం ఇవ్వటం కానీ కట్నం తీసుకోవటం కానీ కట్నం అడగటం కానీ లేదు, హరాం నిషిద్ధం. కానీ కొంతమంది ఇదే కట్నానికి వేరే రకరకాల రూపాల పేర్లతోటి తీసుకునేవారు అడిగేవారు కూడా ఉన్నారు. దీనికి అనేక మంది అనేక సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. ఇస్లాం ధర్మంలో అల్లా యొక్క ధర్మంతో అల్లా యొక్క దీంతో మనం ఆటలాడుకుంటే అల్లా మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఎలా పట్టుకోవాలో అలా పట్టుకుంటాడు. మళ్ళీ అంతిమ దినం రోజు మాలికీయోమిద్దీన్ అయిన అల్లా, ప్రళయ దినానికి అధిపతి యజమాని అయినటువంటి అల్లా, నరకం మరియు స్వర్గానికి అధిపతి అయినటువంటి అల్లా, మనల్ని సృష్టించి నడిపిస్తున్నటువంటి అల్లా మళ్ళీ మనల్ని పట్టుకుంటాడని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో మనం పాటించే ప్రతి పద్ధతిలోనూ, ప్రతి అంశంలోనూ, మన యొక్క ప్రతి నడకలోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి రప్పలోనూ మన యొక్క విషయం గుర్తుపెట్టుకొని నడుస్తూ జీవిస్తూ ఉండాలి. నిద్ర లేచినప్పుడు, పడుకునేటప్పుడు, తినేటప్పుడు, లేచేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, పని చేసేటప్పుడు, జాబ్ చేసేటప్పుడు, ప్రతి విషయంలో కూడా అల్లా యొక్క వాక్యాలను గుర్తు తెచ్చుకుంటూ వీటి ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా వీటికి వ్యతిరేకంగా జీవిస్తున్నామా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ముందుకు పోవాలి. అందుకని మనం ఎవరికన్నా ఇస్లాం ధర్మం గురించి ఒక సలహా ఇస్తున్నా కూడా దీనికి వ్యతిరేకంగా ఇస్తున్నామా లేదా అనుగుణంగా ఇస్తున్నామా అని జాగ్రత్త పడి ఇవ్వాలి. ఏదైనా ఒక విషయం తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే నాకు తెలియదు అని చెప్పాలి, లేదా ఇంకెవరికైనా అడగడానికి ప్రయత్నించాలి, లేదా గ్రంథం తెరిచి మనమైనా చదవడానికి ప్రయత్నించాలి. చదవడానికి రాకపోతే కనీసం తెలిసిన వారినైనా ఒక నాలుగు అడగడానికి ప్రయత్నించాలి. అంతేగాని మనం ఉన్నదాన్ని లేనట్లు, లేనిదాన్ని ఉన్నట్లు కనుక చేస్తే అల్లా సుబ్హానాహు తాలా అటువంటి వారిని ప్రళయం రోజు కనీసం చూడడానికి కూడా ఇష్టపడడు, వారిని నరకంలో తీవ్రంగా శిక్షిస్తాను అని అల్లా సుబ్హానాహు తాలా తెలియజేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఖురాన్ మరియు హదీస్ వాక్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లా సుబ్హానాహు తాలా ఖురాన్లోని రెండవ సూరా అయిన సూరతుల్ బక్రాలోని రెండవ సూరా ఖురాన్లోని 174వ వాక్యంలో అల్లా ఏం చెప్తున్నారు అంటే, నిశ్చయముగా ఎవరైతే అల్లా తన గ్రంథంలో అవతరింపజేసిన ఆజ్ఞలను, ఇస్లాం ధర్మాన్ని, అల్లా యొక్క చట్టాన్ని, ఖురాన్ని ఎవరైతే దాచి వాటిని అతి స్వల్ప ధరకు బదులు అమ్మేస్తున్నారో వారు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లా వారిని ఏమాత్రం కూడా పలకరించడు, మరియు వాళ్ళని కనీసం వారి పాపాలు క్షమించి మళ్ళీ వారిని నరకంలో నుంచి తీసి స్వర్గంలో వేయటం కూడా జరగదు. ఎందుకంటే వాళ్ళని మళ్ళీ పవిత్రులుగా కూడా చేయటం జరగదు. వారికి ఇంకా కఠినమైన శిక్ష కలదు. కొంతమంది అనుకుంటారు, అయ్యో నేను కల్మా చదివాను కదా, ఏదో ఒక రోజుకి మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళిపోవచ్చులే అని అనుకుంటారు. కానీ ఇక్కడ అల్లా చెప్తున్న ఈ యొక్క వాక్యంలో చెప్తున్న విషయం చూడండి,
ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అల్లాహ్ చట్టాన్ని ఆటపడ్డలుగా చేసుకొని ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చేసి తమ సంపద కోసం సంపాదన కోసం పొట్ట నింపుకోవడం కోసం ఎవరైతే దీన్ మరియు ధర్మాంతోటి ఇది చేస్తారో అటువంటి వారికి అల్లా తీవ్రంగా వార్నింగ్ ఇస్తున్నారు. ఇక్కడ నిశ్చయంగా ఎవరైతే అల్లా తన గ్రంథంలో అవతరింపజేసిన ఇస్లాం ధర్మం మరియు అల్లాహ్ చట్టం ఖురాన్ మరియు ఆజ్ఞలను ఎవరైతే నిజంగా దాచి అటువంటి వాటిని ధర్మాన్ని ఎవరైతే అతి స్వల్ప ధరకు బదులు అమ్మేస్తున్నారో అంటే తమ పొట్ట కోసమో అధికారం కోసమో జాబు కోసమో గొప్పతనం కోసమో స్నేహం కోసమో దేనికోసమో ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లుగా సలహాలు ఇస్తూ ఎవరైతే ఉంటారో ఇలా ఎవరైతే అమ్ముకుంటారో ఇలా అటువంటి వారు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. ప్రళయ దినాన అల్లా వారిని ఏమాత్రం కూడా పలకరించడు మరియు అటువంటి వారిని పవిత్రులుగా కూడా చెయ్యడు. వారిని కఠినమైన శిక్ష వారికి కలదు అని అల్లా సుబ్హానతల ఖురాన్లోని రెండవ సూర అయిన సూరతుల్ అల్ బక్రాలోని 174వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఖురాన్లోని మూడవ సూర అయిన సూర అలీ ఇమ్రాన్లోని 77వ వాక్యం కనుక మనం చూసినట్లయితే ఎవరైతే అల్లా కోసం చేసిన ప్రమాణాలను ప్రమాణ స్వీకారాన్ని కానీ ప్రమాణాలను కానీ అమానత్తును కానీ మాట ఇవ్వటం కానీ మాట తీసుకోవటం కానీ ఏదైనా సరే ఎవరైతే అల్లా కోసం చేసిన ప్రమాణాలను అతి స్వల్ప మూల్యానికి అమ్ముకుంటున్నారో అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగము లేదు. ప్రళయ దినాన అల్లా వారిని పలకరించను కూడా పలకరించడు, కనీసం వారి వైపు కూడా చూడడు, వారిని పరిశుద్ధులుగా కూడా చేయడు, వారిని క్షమించడం అనేది జరగదు. పైగా వారికి అత్యంత బాధాకరమైన శిక్ష పడుతుంది నరకంలో అని అల్లా సుబాతాల ఖురాన్లోని మూడవ సూర అయిన సూర అలీ ఇమ్రాన్లోని 77వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇస్లాం ధర్మంలో బాబాలను ఆరాధించటం లేదు, విగ్రహాలను ఆరాధించటం లేదు, సమాధులను ఆరాధించటం లేదు, తావీజులను కట్టుకోవడం కట్టడం లేదు, వడ్డీ వ్యాపారం చేయటం లేదు, మద్యం తాగటం లేదు, సిగరెట్టు గుట్కా తంబాకు జరదం జరద ఇటువంటి మత్తు పదార్థాలు అనారోగ్యానికి ప్రకృతికి మానవుడికి మానవ యొక్క జీవన శైలికి హాని కలిగించేటటువంటి వ్యాపారాలు కానీ తాగటం కానీ తినటం కానీ ఇటువంటివన్నీ కూడా ఇస్లాం ధర్మం ప్రకారం నిషిద్ధం మరియు హరాం. అదేవిధంగా ఇటువంటి ఏవైనా సరే మానవ సమాజానికి కానీ ఇస్లాం ధర్మానికి కానీ వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని ఈ వ్యాపారం చేయొచ్చు, ఆ జాబ్ చేయొచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు, అది తినవచ్చు, ఇది తినవచ్చు అని ఎవరైతే ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఎవరైతే సలహాలు ఇస్తూ ఉన్నారో ధర్మానికి వ్యతిరేకంగా ఇటువంటి వారిని వైపు కనీసం అల్లా సుబ్హానత చూడడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకున్న చెడు అలవాట్లు చెడు పద్ధతులు వదిలేయడానికి ప్రయత్నించాలి. మరి ఇప్పటి నుంచైనా మారు మనసు పొంది మనం మళ్ళీ కల్మా చదివి అశ్వదన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అశ్వదన్న మొహమ్మద్ అబ్దుహు వా రసూలుహు అని మళ్ళీ కల్మా చదివి మళ్ళీ ప్రతిరోజు మళ్ళీ 5 నమాజులు చదువుకుంటూ రంజాన్ ఉపవాసాలు వండుకుంటూ కుర్బానీ ఇస్తూ అదేవిధంగా జకాతులు సదకా ఖైరాతులు చేస్తూ అల్లాని మెప్పించడం కోసం ప్రయత్నించాలి. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం జీవించడానికి ప్రయత్నించాలి. ఇస్లాం ఎవరు ఎన్నుకున్నా ఏం చెప్పుకున్నా ఎవరు ఎంతమంది ఇది మనం జీవిస్తున్న జీవితాన్ని ఎవరు ఎన్ని రకాలుగా ఎత్తి చూపించినా ఎవరు ఏమనుకున్నా సరే మనం అల్లాని మెప్పించడం కోసం అల్లాని ఆరాధించడం కోసమే ప్రయత్నించాలి. మన బట్ట మన తిండి మన ఆహారం మన ప్రవర్తన అన్నీ కూడా అల్లా చెప్పిన పద్ధతి ప్రకారం జీవించాలి. ఎందుకంటే మనల్ని చూసేవారో మనల్ని అనేవారో మనకి ప్రళయం రోజు పనికిరారు. మనం ఒంటరిగా అల్లా ముందు జడ్జిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అల్లాకి భయపడి అల్లాని మెప్పించడం కోసం మళ్ళీ అల్లా మనల్ని స్వర్గానికి పంపించడం కోసం మనం అల్లాని దృష్టిలో పెట్టి జీవించడానికి ప్రయత్నించాలి అని ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను బట్టి మనకు అర్థమవుతుంది. ఎవరైతే అల్లా కోసం చేసిన ప్రమాణాలను అతి స్వల్ప మూల్యానికి అమ్ముకుంటున్నారో అలాంటి వారికి పరలోకంలో ఎలాంటి భాగమో లేదని అల్లా చెప్తూ ఉన్నారు. ప్రళయ దినాన అల్లా వారిని కనీసం పలకరించిన చెప్తున్నారు, వారి వైపు కనీసం చూడను కూడా అని చెప్తున్నారు. వారిని మళ్ళీ పరిశుద్ధులు చేయడం కానీ వారిని క్షమించడం కానీ జరగదు అని పైగా వారికి అత్యంత బాధాకరమైన శిక్ష పడుతుందని అల్లా సుబ్హానతాలా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాడు విగ్రహ ఆరాధన లేకుంటే బాబాల ఆరాధన, సమాధుల ఆరాధన, బొమ్మల ఆరాధన, ఫోటోల ఆరాధన పేరుతోటి, తావీజుల ఆరాధన పేరుతోటి ఎంతమంది అయితే ప్రజల్ని ఇలా సంపద ఇలా అమ్మి సొమ్ము చేసుకుంటూ లేదా మోసం చేసి ఇలా సొమ్ము చేస్తూ ఉన్నారో, డబ్బులు తీసుకుంటూ ఉన్నారో, చందాలు తీసుకుంటూ ఉన్నారో, ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో హరాం మరియు నిషిద్ధమని మనం తెలుసుకోవాలి. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే ఇప్పటికైనా సరే మనం ఇటువంటి వాటికి దూరంగా ఉంటూ ఖురాన్ మరియు హదీసుల ప్రకారం చూసినట్లయితే ఖురాన్లో 2వ సూరాలోని 45, 46 వాక్యాల్లో అల్లా సుబ్హానహు వ తాలా తెలియజేస్తున్నారు ఏమని, ఎవరైనా సరే నా దాసులు కేవలం నమాజు ద్వారా ప్రార్థన ద్వారా
నా యొక్క సహాయాన్ని మీరు అడగండి, మరియు ఆ సహాయం మీకు అందే వరకు కూడా ఓపిక పట్టండి. ఇది తప్ప వేరే ఆరాధన పద్ధతులు ఏవి కూడా నేను మీకు చూపలేదని అల్లా చెప్తూ ఉన్నారు. ఒకవేళ చేస్తే ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే ఇంకా మనం ఎవరికైనా సహాయ సహకారాలు అందించడం, అంటే నీళ్లు లేని వారికి నీళ్ళు ఒక బోరేపీయటం కానీ, లేకపోతే వాళ్ళకి నీళ్ళు పైపులు వేపీయటం కానీ, ఒకవేళ నీటి సౌకర్యాలు కల్పించడం కానీ, ఆహారం లేకపోతే వారికి ఏదైనా ఆహార సౌకర్యాలు కల్పించడం కానీ, ఒకవేళ ఏదైనా దాన ధర్మాలు చేయటం కానీ, బట్టలు కానీ వస్తువులు కానీ, వ్యాపారం కానీ, బిజినెస్ పెట్టేయటం కానీ, జాబులు ఇప్పేయటం కానీ, ఇటువంటి మనతోటి వీలైనన్ని ఏదో ఒక కార్యాలు చేస్తూ అల్లాకి వాటి జరియా మనం సహాయం అడగవచ్చు. అల్లా, నేను మిమ్మల్ని మెప్పించడం కోసం, మీ యొక్క దయానుగ్రహం కోసం, మీ యొక్క కరుణ కోసం, మీ యొక్క కటాక్షం కోసం నేను చేసిన ఆ పనిని మీరు స్వీకరించి మా యొక్క పాపాలను క్షమించండి అను, లేకుంటే మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించండి అను, ఇంకా ఈ విధంగా ఇటువంటి సదకా కార్యార్థాల ద్వారా కూడా మనం అల్లాని ప్రార్థన అడగవచ్చు. అంతేగాని ఈ యొక్క ఇటువంటి పద్ధతులు వదిలేసి మనం వేరే ఎటువంటి బాబాలని, బొమ్మలని, సమాధులని, లేకపోతే వస్తువులని, తావిదులని, ఇటువంటి వాటిని నమ్మకూడదు, సరైన పద్ధతి కాదని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనకు అర్థమవుతూ ఉంది. నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మాకు సరైన ధర్మాన్ని, సరైన మార్గాన్ని ప్రసాదించండి. వల్ల అదేవిధంగా అల్లా మాకు తెలిసి తెలియక మా ద్వారా జరిగిన అన్ని రకాల తప్పులకైనా మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాం. వల్ల ఇప్పటికైనా సరే వల్ల మేము మళ్ళీ ఇంకొకసారి కల్మా చదువుతున్నాం. వల్ల ఇప్పటి నుంచి మాకు కొత్త జీవితాన్ని ప్రసాదించండి. వల్ల అషహదు అన్ లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మద్ అబ్దుహు వా రసూలుహు. అల్లా మాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించండి. వల్ల మా తప్పులను క్షమించండి. వల్ల అల్లా మీరు మాపయించిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి. వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే అగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, ఆపదల నుంచి, అవమానాల నుంచి, అంటురోగాల నుంచి, సమాధి శిక్ష నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, అల్లా నరకం నుంచి మమ్మల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించమని, ఏ లోకంలో మరియు పరలోకంలో కూడా మా అందరికీ సహాయ సహకారాలు అందించమని, ఎవరైతే ఈ యొక్క ప్రసంగం వింటున్నారో, ఈ ప్రసంగాన్ని ఇతరుల దాకా చేరుస్తారో అటువంటి వారు మా అందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. వల్ల ఆమీన్.